అర్పిస్తున్నా, వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నా, వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితి కారణం మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అటువంటి వ్యక్తిత్వముల నాయకులు కొరవడు కదా. ఆ రోజున కాశ్మీర్ లో కూడా ప్లెబిసైట్ అని చెప్పి లోకొట్టి ఉండబట్టే ఈ రోజున కాశ్మీర్ అట్లా రగులుతూనే ఉంది. అదేవిధంగా ఏ రోజైతే విద్రోహ దినమో విలీన దినమో ఇంకో ఏ దినమో అనుకున్న రోజున, ఆ రోజు నెహ్రూ గారు చెప్పారు ఇష్టపడితే ఉండండి లేకపోతే వెళ్ళని, అదే విషయంలో ఇవాళ రోజున చుట్టుదేగలరు. కాబట్టి ముక్కు మనిషి లాంటి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకత్వం లేకపోవడం వల్లే దేశం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది, అగ్ని గుండంలాగా మారుతుంది. దీనంతా కూడా ఒక్కసారి పరిశీలించాల్సి ఉంది. తర్వాత ముఖ్యంగా 1966-69లో తర్వాత 72లో జరిగినటువంటి దాంట్లో ఉద్యమాల్లో ఏదైతే సపరేట్ ఆంధ్ర సపరేట్ తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళు అక్కడ కూడా నాయకులు ఉన్నారు. ఆ నాయకులందరూ కూడా ఇప్పటికి కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు, వసంత నాగేశ్వరరావు గారు, ఎలమంచిల శివాజీ గారు, ఇక్కడ కొంటా లక్ష్మణ్ బాబుజీ లాంటి వారు, మళ్ళా ఆలే నరేంద్ర గారు, ఇంకా చాలా మంది నాయకులు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. మారింది ఎవరు? కొంతమంది స్వార్థపరులు వాళ్ళు మారింది. అయితే ఈ రోజున వాళ్ళందరికీ కూడా కలిసి ఉండి ఒకనాటి మాట, కలిసి ఉంటే కలదు సుఖం, అది ఒకనాటి మాట నిన్నటి మాట. కానీ నేడు కలహాలతో ఇలా కలిసి ఉండటం లేదు, కలిసి ఉండటంలో లేదు ఆనందం. తప్పనిసరిగా విడిపోవలసిందే, తప్పనిసరిగా విడిపోవలసిందే. ఈ రోజున మనం ఒక సుహత్పర వాతావరణంలో విడిపోవాలి. నేనందరికీ మిత్రులకు చెప్తున్నా, నేను ఆవేశ కావేశాలు కావద్దు. కేసీఆర్ లాంటి ఉన్మాదికి ఆ భాషా పరిపాలన, ఆ భాషా పరిపాలన ఖండిస్తున్నాం. దోపిడీ వారులు దొంగలు ఈ విధమైన భాష మాట్లాడడానికి వీల్లేదు, అది నిర్బంధంగా కత్తిరిస్తున్నాం. జై తెలంగాణ, జై ఆంధ్ర, భారత్ మాతకు జై. ఉండే మాత్రం సమయ కేంద్రంగా ఉండటం వల్ల కలిగే లాభాలు చెప్పదలుచుకున్నాను. మాట్లాడండి. అసలు సమయ కేంద్రం ఉండటం వల్ల కలిసి ఉండేది ఇప్పుడు మన దేశం అంతా, మన ఆంధ్రప్రదేశ్ వంక చూస్తుందంటే కారణం మన ఆహార ఉత్పత్తి 75% పైన నుంచి మన ఆంధ్ర నుంచి వెళ్తుంది అందరికీ. అది తెలంగాణ నీరు, కోస్తా ఆంధ్ర పొలాలు రెండు కలిస్తేనే మొత్తం యావత్ భారతదేశం మన వంక చూస్తుంది. మనం అన్నపూర్ణగా వెలుగొందుతున్నాం. ఈ విధంగా కలిగించాలంటే మనం ఫర్దర్ గా కూడా ఎప్పుడు కలిసి ఉండి ఆ దేశానికి ఆదర్శంగా నిలవాలని. ఒక్క నిమిషం, అందరూ కలిసి ఉంటే